ఏదైనా సాధించాలన్న దృఢ సంకల్పం ఉండాలే కానీ విజయం మన సొంతమవుతుంది విజయం సాధించడంలో పెళ్లి పిల్లలు ఆటంకం కాదని చెప్పడానికి ఉదాహరణ సద్దనపు శిల్ప ఇటీవలే జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రానికి చెందిన శిల్ప గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మరి వారిని అడిగి తెలుసుకుందాం ఒక మహిళగా తల్లిగా ఈ పరీక్షకు ఎట్లా సన్నద్ధమయ్యారో వారి మాటల్లోనే నమస్కారం నమస్కారం అండి నా పేరు సద్దనపు శిల్ప మా భర్త పేరు ఎం విజయ్ కుమార్ మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ ముందుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికైనందుకు మా ఆకాశవాణి తరఫున అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి మరి ఈ పరీక్షకు ఎట్లా సన్నద్ధమయ్యారు దానికంటే ముందు మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది నేను ఫస్ట్ నుండి టెన్త్ వరకు చెన్నూరులో చదివాను ఇంటర్మీడియట్ కూడా చెన్నూరులోనే చేశాను మంచిర్యాల్లో డిగ్రీ చేశాను నా పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి ఉస్మానియా క్యాంపస్ నిజాం కాలేజ్ లో చదివాను ఓయు క్యాంపస్ లో చేశాను తర్వాత వన్ టూ ఇయర్స్ నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా వర్క్ చేశాను టూ థౌసండ్ ఫోర్టీన్ లో నా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయ్యాక అప్పటి నుండి నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మరి ఈ పంచాయతీ కార్యదర్శి పరీక్షకు సన్నద్ధం అవ్వాలని ఆ పరీక్షకు అప్లై చేయాలని మీకు ఎట్లా అనిపించింది నేను టూ థౌసండ్ ఫోర్టీన్ నుండి ప్రిపరేషన్ లో ఉన్నానండి మెల్లిమెల్లిగా చదువుతూ వస్తున్నా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాగైనా డెఫినెట్ గా సాధించాలనేసి పట్టుదలతో అప్లై చేశాను ఆ ఎగ్జామ్ రాసే టైంకి నాకు టూ మంత్స్ బాబున్నాడు బట్ మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేసేవాడు నన్ను అందరూ అన్నారు అసలు ఈ టైంలో ఎగ్జామ్ రాయడం జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ అనేసి చాలా మంది అన్నారు వన్ మంత్ లో ఫోర్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట ఆ టైంలో వన్ మంత్ గ్యాప్లోనే నాలుగు రకాల ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవ్వాల్సి ఉంది బాబుకి టూ మంత్స్ ఉండే అందరూ అనేవాళ్ళు అనమాట మీరు చేయడం కష్టం అవుతుంది అనేసి బట్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశాడు నువ్వు చేయగలుగుతావు నువ్వు ప్రిపేర్ అవ్వాలి నువ్వు డెఫినెట్గా జాబ్ కొడతావు అంటే ఛాలెంజింగ్ గా తీసుకున్నాను తీసుకొని చిన్న బాబుని ఒళ్ళో పెట్టుకొని ప్రిపేర్ అయ్యేదాన్ని చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది బాబుతో టూ మంత్స్ బాబు ఇంకా ఊళ్ళో పెట్టుకొని ఎక్కడ టైం దొరికినా చాలా ప్రిపేర్ అవుతున్నా హార్డ్ వర్క్ చేసి డే అండ్ నైట్ అంటే ఇప్పుడు కొందరు అనుకుంటారు పెళ్ళైన తర్వాతనే కానీ లేకుంటే పిల్లలు అయిన తర్వాత కానీ వాళ్ళతో టైం సరిపోదు మాకు సమయం సరిపోదు ఇంట్లో పనులే ఉంటాయి మరి అవన్నిటిని తట్టుకుంటూ మీరు పరీక్షకు ఎట్లా సన్నద్దామో అదే అలా అనుకోవడం కరెక్ట్ కాదు ఎప్పుడైనా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి ఇటు మన పర్సనల్కి మన చదువు కోసం కూడా టైం స్పెండ్ చేయొచ్చు అది మన మేనేజ్మెంట్లో ఉంటుంది అనమాట మన ఇంటి పనులు చేసుకుంటూనే మిగిలిన టైంలో చదువుకోవాలి హస్బెండ్ ఫ్యామిలీ మామ పిల్లలు అందరూ ఉంటారు కానీ ఎవరి టైం వాళ్ళకి స్పెండ్ చేస్తూ మనం ఒక ప్లానింగ్తో ప్రిపేర్ అయితే ఏదైనా పాసిబుల్ అవుతుంది దానికి ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా అవసరం ఉంటుంది ఆ ఫ్యామిలీ సపోర్ట్ నాకు మా హస్బెండ్ నుండి నా ఫ్యామిలీ నుండి ఎప్పుడు ఉంది సో దానివల్లే నేను ఈరోజు జాబ్ తెచ్చుకోగలిగాను ఇప్పుడు మీరు పెళ్ళైన తర్వాత ఈ పరీక్షకి అప్లై చేశారు కదా అంతకుముందు కాలేజ్ లో లెక్చర్ చేసిన ఇప్పుడు పెళ్లి తర్వాత ఈ పరీక్షకి సన్నద్ధం అవడం పెళ్లికి ముందు పరీక్షలకు ప్రిపేర్ అవడం అనేది వేరుగా ఉంటుంది కొంచెం పనులే కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళనే కానీ అప్పుడు ఇప్పటికి తేడా ఎట్లా అనిపిస్తుంది మరి తేడా ఏమనిపించలేదు ఎందుకంటే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవారు నాకు ఖచ్చితంగా ఉండాలి ఒక ఆ ఆడవాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ జాబ్ చేయడం కానీ ప్రిపరేషన్ అంటే కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి అది నాకు హండ్రెడ్ పర్సెంట్ మా హస్బెండ్ నుండి మా నా ఫ్యామిలీ నుండి ఉంది ఏమీ ఇబ్బంది అనిపించలేదు అటు ఫ్యామిలీని చూసుకుంటూనే వాళ్ళ పనులు చూసుకుంటూనే మిగిలిన టైంలో నేను చదువు కోసం టైం స్పెండ్ చేశాను కరెక్ట్ ప్లానింగ్ తోని ప్రిపేర్ అయ్యేదాన్ని ప్రణాళిక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయ్యేదాన్ని ఏ ఎగ్జామ్ వచ్చినా ఎన్ని అవర్స్ చదవాలి ఎన్ని డేస్ చదవాలి ఎలా చదవాలని ముందే మా ప్లానింగ్ అనేది ఉండాలి ఫస్ట్ దేనికైనా ఏదైనా అచీవ్ చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి దాని ప్రకారం కరెక్ట్ గా ఫాలో అయ్యేదాన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు ఫ్యామిలీకి ఎంత టైం స్పెండ్ చేస్తానో అన్ని ప్లానింగ్తో ఉండి దాని ప్రకారం చదువుకుంటుంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ కష్టం అని చాలా మంది అనుకుంటారు బట్ మనము మన మేనేజ్మెంట్లో మన హార్డ్ ప్రణాళిక అంత అవ్వాలి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి మరి ఇప్పుడు బాబు అని కూడా చెప్పింది కదా మీకు రెండు నెలలని అప్పుడు బాబుని చూసుకుంటూ అంటే తన చిన్న పిల్లడు తనకి ఏం తెలియదు అప్పుడు అతన్ని చూసుకుంటూ ఎన్ని గంటలు ఇట్లా చదవాలి అని ఎట్లా అనుకున్నారు నేను ముందు నుండి కొంచెం ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు అంత ఇబ్బంది అవ్వలేదు బట్ అప్పుడు టూ మంత్స్ బాబు నేను ఎగ్జామ్స్ రాసే టైంకి టూ మంత్స్ బాబు వన్ మంత్ లో నాకు ఫోర్ నోటిఫికేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే అనమాట విఆర్ఓ గురుకుల పంచాయత్ సెక్రటరీ గ్రూప్ ఫోర్ ఫోర్ నోటిఫికేషన్స్ ఉండేవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ అనమాట చాలా కష్టంగా ఉండేది ఇంకా ఛాలెంజింగ్ గా తీసుకున్న చాలా మంది అన్నారు అనమాట ఇంత చిన్న బాబు టూ మంత్స్ బాబు ఈ టైంలో చదవడం కరెక్ట్ కాదు చదవలేవు చదివినా రాదు దానికోసం ఎగ్జామ్స్ రాయడం కూడా ఎందుకు అసలు రాయకు అనేసి చాలా మంది డిస్కరేజ్ చేయడం అని కాదు బట్ చెప్పారు అనేసారనమాట డిస్కరేజ్ అని కాదు బట్ ఈ టైంలో ఎందుకు అప్లై చేయడం అనవసరంగా రాసి డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు చదివినా ఎలాగూ రాదు దానికోసం ఎందుకు హార్డ్ వర్క్ చేయడం బాబుని కష్టపెడుతూ నువ్వు కష్టపడుతూ అంటే అలా అన్నప్పుడు అనిపించింది అనమాట ఛాలెంజింగ్ గా తీసుకున్నా ఇంకా ఎందుకు పుడితే నేను ఎందుకు వెనక్కి తగ్గాలి డెఫినెట్గా గా కొట్టి చూపిస్తాను నాలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి ఫోన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఏదో ఒకటి అందులో ఏదో ఒకటి కొట్టాలి డెఫినెట్ గా కొట్టి అప్పుడు ఏదైనా పాసిబుల్ అయితే శిల్ప ఏదైనా సాధించగలదని ప్రూవ్ చేయాలనుకున్నాను నేను సాధించాను ఇప్పుడు అందరికీ తెలిసింది కూడా ఏదైనా మనం దృఢంగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మరి ఇప్పుడు పరీక్షకి ఎంత అంటే అప్లై తేదీ నుంచి మళ్ళీ పరీక్ష వరకు ఎంత సమయం ఉండే అప్పుడు ఎట్లా చదివి అప్పుడు ఒక వన్ మంత్ టైం ఉంది ఎక్కువ టైం ఇవ్వలేదు యాక్చువల్గా గవర్నమెంట్ ఎక్కువ టైం ఇవ్వలేదు త్వరగా తీసుకోవాలని ఉద్దేశంగా చాలా తక్కువ టైం ఇచ్చారు సిలబస్ వచ్చేసి టూ పేపర్స్ ఉంది ఒకటి జనరల్ స్టడీస్ ఉంది ఒకటి పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన అది కొత్త పేపర్ అనమాట అది ఇంతవరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాలి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అది కంప్లీట్ కొత్త పేపర్ అనమాట సో అంతకుముందు సిద్ధమైన వారికి ఇప్పుడు సిద్ధమైన వారికి అంటే మాల గ్రూప్ టూ ఈ వీళ్ళకి సంబంధం లేని పేపర్ అనమాట అది సో అది కంప్లీట్గా న్యూ పేపర్ చదవాల్సి వచ్చింది చాలా తక్కువ టైంలో ఆ న్యూ పేపర్ చదవాల్సి వచ్చింది కాబట్టి నేను ఆ సెకండ్ పేపర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను దానికి సంబంధించి అన్ని దాంట్లో సెంట్రల్ స్టేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్లాన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట సో ఆ సెకండ్ పేపర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను ఆల్రెడీ జిఎస్ నేను కొంచెం ముందుండి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సెకండ్ పేపర్ మీద ఆ ఉన్న టైంలో ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ చిన్న బాబుని చూసుకుంటూ సెకండ్ పేపర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదువుతుండేదాన్ని దొరికిన కాస్త టైంని యుటిలైజ్ చేసుకున్నాను ఎప్పుడు వన్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకునేదాన్ని మా హస్బెండ్ ఇంకా చాలా సపోర్టివ్గా ఉండి తను బాగా ఎంకరేజ్ చేసేవాడు ఇద్దరమే ఉండి బాబుని చూసుకుంటూ నేను ప్రిపేర్ అవ్వగలిగాను తన సపోర్ట్ వల్లే అంటే ఎన్ని గంటలు చదివితేనే ఉద్యోగం వస్తది అనే వారికి కాకుండా ఎన్ని గటన ప్రకారం మనం ప్లానింగ్ అప్పుడు మన ప్లానింగ్ తో మనకున్న టైం ని యుటిలైజ్ చేసుకోవాలి కాన్స్ట్రేషన్ ఇంపార్టెంట్ తప్ప ఇన్ అవర్స్ అనేది ఇంపార్టెంట్ హోప్ ఉంటది అర గంటలు రోజంతా ఎన్ని గంటలు కష్టపడితే అవును చాలా మంది అలానే అనుకుంటారు ఇన్ని అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఇలా చదువుతున్నాయి కాదు కానీ అనుకుంటారు కానీ అది కూడా కొన్నిసార్లు హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ బట్ మన కాన్స్ట్రేషన్ మన హార్డ్ వర్క్ మనం ఏదైనా సాధించాలని మనం గట్టిగా ఫిక్స్ అయితే తక్కువ టైంలో కూడా సాధించవచ్చు అంటే ఎన్ని గంటలు చదివితేనే అని కాకుండా చదివిన కొద్ది చదివిన కొద్ది సమయం మనం మనసు పెట్టి చదవాలి కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద ఇప్పుడు మరి పరీక్షకు సన్నద్ధం అయ్యారు ఇంట్లోనైనా లేకుంటే బయట ఎక్కడన్నా శిక్షణ తీసుకున్నారా నేను బీసీ స్టడీ సర్కిల్ లో కోచింగ్ తీసుకున్నాను అక్కడ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రవీణ్ సార్ గానీ అక్కడ ఉన్న స్టాఫ్ గానీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు మీరు ఈ పంచాయతీ కార్యదర్శి పోస్ట్ కు ఎంపిక అయ్యారు కదా మీ ఇప్పుడు ఉద్యోగం ఒక అంటే పల్లెటూర్లలో ఉంటది ఎక్కువగా అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు నా డ్యూటీ ఏంటో నేను డెఫినెట్గా ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తాను వాళ్ళకు వీలైనంత నా వల్ల ఎంత సాయం చేయగలిగితే అంత చేస్తాను నా డ్యూటీ ఏదో పర్ఫెక్ట్గా చేస్తాను ఎక్కడ కూడా దేనికి తలవంచకుండా కరెక్ట్గా వాళ్ళకు ప్రజలకు మన వల్ల ఎంత వీలైతే అంత సాయం చేస్తాను మరి ఇప్పుడు మీరు ఈ ఉద్యోగానికి ఎంపికారు అది సరే తర్వాత ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏమైనా పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేకుంటే మీ లక్ష్యం నాకు గ్రూప్ వన్ సాధించాలని కోరిక అండి డెఫినెట్ గా అది ఉంది నాకు డిఎస్పీ అవ్వాలని కోరిక నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది దానికి ప్రిపేర్ అవుతాను అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం చేసుకుంటూ వేరే అవ్వాలి అవ్వాలి దానికి ప్రణాళిక మరి డ్యూటీ చేస్తూనే ఇంకా ఉన్న కాస్త టైంలో ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండి ప్రిపరేషన్ కి ఒక జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది దాంతోపాటు ఇంకా నాకు బాబు ఉన్నారు కాబట్టి బట్ అన్ని బ్యాలెన్స్ చేసుకొని చదవగలను ఎందుకంటే ఆడవాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు సో నేను డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాను ఆడవాళ్ళు ఏదైనా సాధించవచ్చు అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తాను డెఫినెట్గా సాధిస్తాను ఇప్పటికే ఒక మహిళగా తల్లిగా ఈ పంచాయతీ కార్యదర్శి పరీక్షకు సన్నద్ధమయ్యారు ఉద్యోగం తెచ్చుకున్నారు కూడా మరి మీలాగే ఇప్పుడు చాలామంది ఉంటారు మహిళలు మేము కూడా చెయ్యాలి ఏదైనా మేము కూడా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి మాకున్న తెలివితేటలతో అని అనుకుంటారు కదా మరి వాళ్లకు మీరే చెప్పాలనుకుంటున్నారు ఆడవాళ్ళు అంటే సాధించలేరు పెళ్ళైతే పిల్లలు పుడితే మనం ఆడవాళ్ళం కాబట్టి మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు మనం గట్టిగా అనుకున్న తర్వాత మనం సాధించాలనుకున్న తర్వాత అన్నీ మనకు పాసిబుల్ అవుతాయి ఎప్పుడైనా వైఫ్గా అయినా పిల్లలు ఉన్నా కూడా ఏదైనా మనం గట్టిగా అనుకోవాలి మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆడవాళ్ళు ఏం తీసిపోరు వాళ్ళకంటే ఇంకా ఎక్కువనే సాధించగలుగుతారు ఎందుకంటే మగవాళ్ళు ఒక పని రెండు పనులు అంటే వాళ్ళు కొంచెం అరే బర్డెన్గా ఫీల్ అవుతారేమో కానీ ఆడవాళ్ళు యాజ్ ఎ వైఫ్గా ఒక జాబ్ చేస్తూ యాజ్ ఎ తల్లిగా ఏదైనా కూడా బ్యాలెన్స్ చేసుకునేంత కెపాసిటీ ఆడవాళ్ళలో ఉంటుందని నేను నమ్ముతాను తెచ్చుకోవాలి అంతే మనం మన మీద మనం ఫస్ట్ కాన్ఫిడెన్స్ తోని ఉండాలి మనం ఏదైనా సాధించగలుగుతాం ఎన్నో రోల్స్ ఉంటాయి ఆడవాళ్ళకి హస్బెండ్ డ్యూటీ చేస్తే సరిపోతుంది బట్ ఆడవాళ్ళు అంటే యాజ్ ఏ మదర్గా ఉండాలి మనం ఒకరి కోడలుగా ఉండాలి వైఫ్గా ఉండాలి మనం జాబ్ చేస్తూ ఎవ్రీథింగ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలరని నేను నమ్ముతాను ఎవరైనా ఆడవాళ్ళు అలానే ఫీల్ అవ్వాలి మనం ఏదైనా సాధించగలం అనే నమ్మకంతో ఉండాలి తప్ప అరే మగవాళ్ళకే పాసిబుల్ అవుతుంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అన్నమాట అనుకోవద్దు ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా మనకు మనం స్ట్రాంగ్గా అనుకుంటే ఏదైనా సాధించగలం ధన్యవాదాలు సదనపు శిల్ప గారు మీరు ఒక మహిళగా ఉండి ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ఎంపిక అయినందుకు మరొకసారి మా ఆకాశవాణి తరఫున అభినందనలు అట్లనే మీరు భవిష్యత్తులో మీరు అనుకున్నట్టు మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి